జెండా.
మనుషులు వెంకటమ్మ గారికి ముందుగా మా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎన్ని పనులు ఉన్నా వారిని పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా కోడూరు నాయకులు గౌరవనీయులు నాగేంద్ర గారికి అదేవిధంగా మేము నమస్కారం చెప్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర మహిళా మండలి సోదరి జ్యోతి గారికి కూడా మా గ్రామం తరఫున మేము ధన్యవాదాలు చెబుతున్నాము. అదేవిధంగా మా జిల్లా ఇన్ఛార్జ్ రంజిత్ గారిని కూడా వారికి కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసిన వారికి కూడా మా ఒంటిమిటి తరఫున ధన్యవాదాలు చెబుతున్నాము. అదేవిధంగా మా నెల్లూరు ఆస్థలు మా పెద్దలు పవన్ అన్నను కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నాము. అదేవిధంగా నా తోటి జన సైనికులందరికీ ధన్యవాదాలు చెబుతున్నాము. నా పేరు మధుమూర్తి, గ్రామ పురోగతి. మీరందరూ ఏమనుకోకపోతే రెండు మాటలు చెప్తాను. 20 సంవత్సరాలు నుంచి పేపర్లో పనిచేస్తున్నాను. సమాజం మీద గౌరవము, బాధ్యత, బలము అనేది నాకు ఉంది. గ్రామానికి ఏమో చేయాలనే సంకల్పంతో నా పేపర్ని పక్కన పెట్టి నా వృత్తిని ఏ విధంగా గౌరవిస్తున్నానో అదేవిధంగా జనసేన పార్టీని వైపు వెళ్ళడం జరిగింది. ఇందుకు సహకరించిన మిత్రులందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను 3 నెలల క్రితము సైకిల్ తీసుకొని సైకిల్ జెండా పెట్టాను. కొంతమంది నవ్వారు, ఇంకొంతమంది ఎగతాళి చేశారు. నేను బాధపడలేదు. నేను దేవుని నమ్మిన వాడిని. నాకు అన్యాయం జరగదనేది నేను ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో, ఆయన ఆశయాలు బాగున్నాయి కాబట్టి నేను నా సైకిల్ జెండా కట్టాను. మరికొంతమంది అన్నారు, స్వామి ఇంతమంది నేతలు ఉన్నారు స్వామి, వాళ్ళు తెరపైకి వచ్చేవనా, నువ్వు తెరవనే పోతాను స్వామి అన్నారు. అయినా భయపడలేదు, ఎందుకంటే దేవుని నమ్మిన వాడు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు నా లాంటి ముందుకు వచ్చిన వారికి అన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పొంతిమిట్టలో అందరి సహకారంతో జెండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సాధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఈ విధంగా తెరవెనుక నుండి సహకరించిన ఎన్నారే మంచి గారి మంచి వెంకటమ్మ గారికి కూడా కోదం రామేశ్వరాన్ని ఆశీస్సులు పొందాలని, ఆయన కటాక్ష ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా చిన్న రూపము, పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆశయంతో ముందుకొచ్చారు. ఒక్కసారి ఒంటిమిట్టకు వచ్చి కోదండ రామస్వామి దర్శనం చేసుకొని ఎలక్షన్ యుద్ధంలో ముందుకు పోయాలంటే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా ఆయనకు ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆశీస్సులు ఉంటాయని ఆయన తరఫున వచ్చే సంవత్సరంలో 2020లో జరిగే కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలు ముట్టాలు తలమిరాలను ముఖ్యమంత్రి వేదాలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం క్లాసు గుర్తుకి, రాజు క్లాసు గుర్తుకి, రాజు క్లాసు గుర్తుకి జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఇంకా కూర్చోండి.